హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ విభజ. అండ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది రాబోయే వరలక్ష్మి వ్రతానికి, పూజలకి చాలా బాగా డెకరేషన్ లాగా యూజ్ అయ్యే క్రాఫ్ట్ అండి. అండ్ ఇందుకోసమని ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి. 3 కలర్స్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి ఒకటి పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ హాఫ్ వైట్ తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ మనకు నచ్చిన సైజులో తీసుకోవచ్చండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్ని ఫోల్డ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి సిజర్తో. అలాగే అన్ని బ్లౌజెస్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను గ్రీన్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా 3 టైమ్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. అండ్ బయట కొన్ని వందలు పెట్టి కొనే పూలదండల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఒక్కటి కూడా కొనలేదండి. ఇంట్లో అంటే మనకి వాయినానికి ఇస్తారు కదా, ఆ విధంగా ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ని ఈ విధంగా నేను యూజ్ చేశాను. చూడండి, ఫైనల్గా మొత్తం అన్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది గ్రీన్ అయితే నాకు ఎక్కువ యూజ్ అవ్వదని కంప్లీట్గా కట్ చేయలేదు, కొన్ని పీసెస్ మాత్రమే కట్ చేశాను. అండ్ మీరు ఇక్కడ హాఫ్ వైట్ ప్లేస్లో ఎల్లో కూడా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను హాఫ్ వైట్ కట్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి. 25 రూపీస్కి మీటర్ లాగా దొరుకుతుంది పాలిస్టర్ క్లాత్. అండ్ మొత్తం 3 వాటికి కలిపి 75 రూపీస్లో మీకు అయిపోతుందండి. అండ్ ఇవి నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నవే. సో నేను వాటినే యూజ్ చేస్తున్నాను. మన చేతులతో మనం చేసుకున్న క్రాఫ్ట్ని మనం అలంకరించుకున్నప్పుడు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అన్ని సేమ్ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలండి. అంటే విడ్త్, ఎందుకంటే దండ అంతా సేమ్ ఈక్వల్గా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా ఒక దీపంని తీసుకొని ఇప్పుడు ఈ ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసేసేయాలండి. ఎందుకంటే మనం తీసుకున్నది పాలిస్టర్ కాబట్టి అవి మొత్తం స్ప్లిట్ అయిపోయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని నేను ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, నేను లాస్ట్ టైము బుక్ కవర్స్తో అండ్ క్యారీ బ్యాగ్స్తో చేశాను కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అది కొంచెం లెంతీ ప్రాసెస్. ఇవే క్లాత్తో యూజ్ చేసి చేయొచ్చు సేమ్ అలాగే. సో నేను ఆ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ లాగా ఇస్తాను. సో ఈ విధంగా అన్ని సైడ్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ జస్ట్ ఒక 1/2 అవర్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చండి. జస్ట్ ఈ విధంగా మూవ్ చేసుకుంటూ ఉండాలి అంతే. అక్కడే ఉంచితే అది అంటుకుపోతుంది. సో జస్ట్ ఈ విధంగా ఫైర్ అనేది చూపించాలి అంతే. అండ్ ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ అన్నిటినీ, ఆ ముక్కలన్నిటినీ ఫైర్కి ఎక్స్పోజ్ చేయాలండి. సో ఈ విధంగా చేసేసుకొని అన్నీ నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. చూడండి, 3 కలర్స్. నేను ఈ 3 కలర్సే యూజ్ చేస్తున్నాను. మీరు పర్పుల్ ప్లేస్లో మెరూన్ యూజ్ చేయొచ్చు, అండ్ హాఫ్ వైట్ ప్లేస్లో ఎల్లో యూజ్ చేయొచ్చు, అండ్ మీకున్న ఐడియాస్ ప్రకారం. అండ్ ఈ గ్రీన్కి బదులుగా డార్క్ గ్రీన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ పర్పుల్తో అండ్ హాఫ్ వైట్తో ఈ గ్రీన్ కాంబినేషన్లో చాలా సూపర్గా కనిపిస్తుందండి దండ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి. నైలాన్ థ్రెడ్ తీసుకొని, అది ఫ్లెక్సిబుల్గా ఉండే నైలాన్ థ్రెడ్ అండి. సో అది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా చిరగిపోదు. అందుకోసమనే నేను కాటన్ థ్రెడ్ కాకుండా నైలాన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అంటే పూసలు గుచ్చడానికి యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నేను గ్రీన్ కలర్ గుచ్చేసుకున్నాను. ఇవి 2 పీసెస్ గుచ్చేసుకున్నాను అన్నమాట. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కలాగా గుచ్చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ మొత్తం ఈ విధంగా సూదికి. అండ్ పెద్ద నీడిల్ ఉంటే తీసుకుంటే ఇంకా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి.
నాకు టైంకి పెద్దది దొరకలేదు అందుకోసమని నేను దీంతో చూపిస్తున్నాను. ఈ విధంగా మన టేస్ట్కి తగ్గట్లుగా ఏ కలర్ తర్వాత ఏది అనేది మనం చెక్ చేసుకుంటూ చేసేసుకోవచ్చండి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తానికి చాలా సింపుల్గా జస్ట్ 75 రూపీస్ అండ్ దట్టు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీ అండ్ చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని స్ట్రింజెస్ని మనం గుచ్చేసుకోవాలి దారం మొత్తానికి. అండ్ ఒక కలర్ తర్వాత ఒక కలర్ ఓవర్లాప్ అవ్వకుండా కలర్కి కలర్కి మధ్యలో నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బీడ్స్ తీసుకొని గుచ్చానండి. ఒక్కొక్క బీడ్ని గుచ్చుతున్నాను అన్నమాట, సో దట్ ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఈజీగా అండ్ లెంతీగా కూడా కనిపిస్తుంది. సో ఆ టిప్ని అయితే ఫాలో అవుతూ మీరు చేసేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా గ్రీన్ కలర్ గుచ్చుతున్నాను. అండ్ ఫైనల్గా మనం తయారు చేసిన దండ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉందో, అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇవి డోర్స్కి అండ్ బ్యాక్డ్రాప్ డెకరేషన్కి, అలాగే ఇది క్లాత్ అది కాబట్టి అమ్మవారికి కూడా వేయొచ్చండి. అంటే కవర్స్వి ప్లాస్టిక్వి అయితే అమ్మవారికి వేయొద్దు. అలాగే ఇది క్లాత్ది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ లాగా. ఒక 2-3 దండలు చేసి పెట్టుకుంటే చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. చూడండి ఎంత బాగుందో, అసలు అమ్మవారికి వేస్తే చాలా నిండుగా కనిపిస్తుందండి. టెంపుల్లో వేసినట్లు, అలాగే రియల్ ఫ్లవర్స్ వేసినట్లుగా ఉంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.